नमस्ते मैं माधवी वेलकम टू अम्मुड़ी शिवनगुड़ी नैन मन मल्लिगारी प्रोटोकॉल प्रकार डाइट एमेम तीसुकोवाली करोना पॉजिटिव उन्न टाइम लो डाइट एमेम तीसुकोवाली अनेदी चेप्तानु वालू एम चेप्पारंटे करोना पॉजिटिव अनी मनकि तेलिसिन तर्वात मनमु अविसेलु ఇంట్లో ఉంచుకోవాల్సినవి అవిసెలు అవిసెలు నువ్వులు బాదం ఈ మూడు కంపల్సరీ ఉంచుకునేలా చూసుకోండి. ఇంకొకటి ఉంటుంది వాల్నట్స్ అని ఉంటాయి. ఆ వాల్నట్స్ అనేవి చాలా కాస్ట్ ఉంటాయి కాబట్టి మేమైతే అది తెచ్చుకోలేదు. ఒకేలా అవకాశం ఉన్న వాళ్ళు తెచ్చుకుంటే తెచ్చిపెట్టుకోండి. వీటితో పాటు అవిసెలు నువ్వులు బాదాము వాల్నట్స్ ఓకేనా. ఆ వాల్నట్స్ రిఫరబుల్ ఏం కాదు, కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కొనుక్కో తెచ్చుకోవచ్చు. కొనుక్కోగలిగే వాళ్ళు మేమైతే తెచ్చుకోలేదు. ఇంకా ఈ అవిసెలు అవిసెల్ని ఎలా వాడుకోవాలి అంటే లైట్గా దోరగా వేయించుకోవాలి. దోరగా వేయించుకొని మనం వీటిని పెట్టుకోవాలి. మామూలుగా కరోనా రాకముందు కూడా చాలామంది తినేవాళ్ళు ఈ అవిసెలు. ఏంటంటే బీపీ కంట్రోల్లో ఉంటుంది అని చెప్పేసి వేయించుకొని పెట్టుకొని రోజుకొని రోజుకొని ఎలాగా తింటూ ఉండేవాళ్ళు అనమాట. బీపీ షుగర్ ఉన్న వాళ్ళు పేషెంట్స్ బాగా ఎక్కువగా తింటూ ఉండేవాళ్ళు. డాక్టర్స్ కూడా వాళ్ళకి ఇవి ప్రిఫర్ చేసేవాళ్ళు. వీటిని మనం ఏం చేయాలి, ఈ కరోనా టైంలో కంపల్సరీ డైట్ ఉంచుకోవాలి. డైట్లో భాగంగా వీటిని ఉంచుకోవాలి. ఎందుకని అంటే మనకి ఏదైనా హెల్త్ బాగాలేనప్పుడు డాక్టర్స్ ఏం రాస్తారు, ఐరన్ టాబ్లెట్స్, జింక్ టాబ్లెట్స్ ఇలాంటివి, కొన్ని సిరప్స్ హెల్త్ తొందరగా ఇంప్రూవ్ అవ్వడం కోసం, తొందరగా కోలుకోవడం కోసం అని ఇస్తారు కదా, వాటిలాగా ఇవి పనిచేస్తాయి. ఈ అవిసెల్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయన్నమాట. అవి హెల్త్ తొందరగా కోలుకోవడానికి ఉపయోగపడతాయి. అందుకని వీటిని పెట్టారు వాళ్ళు. ఇవి లైట్గా దోరగా వేయించుకొని పెట్టుకొని కొన్ని కొన్ని తినచ్చు. అలాగే నువ్వులు, నువ్వుల్లో కాల్షియం ఉంటుందని అందరికీ తెలిసిందే కదా మనకి. అంటే బోన్ స్ట్రెంత్కి ఇవి ఎక్కువగా ఉపయోగపడతాయి కాబట్టి వీటిని కూడా లైట్గా వేయించుకొని, కొంతమంది లడ్డూలు కూడా నువ్వు లడ్డూలు కూడా చేసుకొని తింటారు. దానికంటే బెస్ట్ అది, చాలా పని ఉంటుంది మనకి కదా, లేడీస్కి చాలా పని ఉంటుంది కాబట్టి ఈ లైట్గా వేయించి పెట్టుకొని మామూలుగా ఒక 20-30 grams అలా తీసుకోవాలి. ఇవన్నీ కూడా మనకి అవిసెలు నువ్వులు ఇవన్నీ కూడా 30-30 grams అట్లాగా తీసుకోవాలి అంట. ఒకసారి వాళ్ళ వీడియోస్ లింక్స్ కూడా నేను కింద పెడతాను, వీలైతే ఒకసారి మీరు అవి కూడా చూసి డీటెయిల్స్ అన్నీ తెలుసుకోండి. నాకు తెలిసిందే నేను చెప్తున్నా. ఇవి వేయించుకొని ఒక 30 grams అంట, అంటే ఒక 3 spoons అట్లా 3-4 spoons తినచ్చు అనుకుంటా. అలా తినేసేద్దాం. నెక్స్ట్ ఇంకోటి బాదం. ఈ బాదంని నీళ్ళలో నానబెట్టాలి. నైట్ నానబెట్టేసి రోజు ఒక కనీసం ఒక 8 బాదం పప్పులు, మనిషికి 8 బాదం పప్పులు అనేది తినేటట్లుగా చూసుకోవాలి. అంటే ఎవరైతే కరోనా పాజిటివ్ ఉంటారో ఉండని వాళ్ళు కూడా ఇప్పుడు అందరూ తింటున్నారు, మేమైతే రెగ్యులర్గా తింటున్నాము. వీటిని మనం నీళ్ళల్లో నానబెట్టేసుకొని వాటిని తినాలి. వాల్నట్స్ ఉంటే వాల్నట్స్ డైరెక్ట్గా పగలగొట్టేసుకొని తీసుకొని తింటారు కదా, అలా తినేసేయచ్చు. అవి పల్లీల్లాగానే అనిపిస్తుంది నాకైతే టేస్ట్. వాల్నట్స్ ఒకసారి తిన్నాను, అవి కూడా మనకి హెల్త్ త్వరగా కోలుకోవడానికి ఇంప్రూవ్ అవ్వడానికి ఈ డైట్ ఉపయోగపడుతుంది. ఇంకా కొన్ని ఫ్రూట్స్లో తినేవేంటి, తినకూడనివి ఏంటివి అనేది కూడా వాళ్ళు చెప్పారు. అది మీకు ఫ్రూట్స్లో దానిమ్మ, పైనాపిల్, కర్బూజా, యాపిల్ ఇవి తినచ్చు అని చెప్పారు. దానిమ్మ, పైనాపిల్, కర్బూజా, యాపిల్ ఇవి తినచ్చు అన్నారు. ఇంకా తినకూడని ఫ్రూట్స్ ఏంటంటే ఆరెంజెస్, గ్రేప్స్, అంటే ఐ థింక్ సిట్రస్ ఫ్రూట్స్ అలాంటివి తీసుకోకపోవడం బెటర్ అనుకుంటున్నారేమో అని నేను అనుకుంటున్నాను. వాళ్ళు చెప్పింది అయితే గ్రేప్స్, ఆరెంజెస్ తీసుకోవద్దని చెప్పేస్తారు. తీసుకోవాల్సినవి దానిమ్మ, పైనాపిల్, కర్బూజా, యాపిల్ ఇవి తీసుకోమని చెప్పారు. ఇంకొకటి మనం దృష్టిలో ఉంచుకోవాలి, కరోనా టైంలో మనం ఆ ట్రీట్మెంట్ తీసుకునే టైంలో పాలు కానీ పాల పదార్థాలు కానీ, అంటే పెరుగు, పాలు,
పాల తోట చేసే ఏ ఐటమ్స్ ఏవైనా కానీ మనము తీసుకోకూడదు. అది ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా నాన్ వెజ్ కూడా మనం తినకుండా ఉండడం బెటర్. ఇంకా ఐస్ క్రీమ్ ఇలాంటివి కూడా తినకూడదు. ఇంకా ఈ రకంగా మల్లిక్ గారి ప్రోటోకాల్లో డైట్ ఉంది, అది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్గా. ఈ ప్రోటోకాల్ ప్రకారం మనం అన్నీ జాగ్రత్తగా, ఇవన్నీ చెప్పాను కదా ఐటమ్స్, ఇవన్నీ మనకి ఎప్పుడూ ఇంట్లో ఉండేలాగా చూసుకోవాలి. నేనైతే రెగ్యులర్గా వాటిని తెచ్చిపెట్టుకున్నాను అన్నీ. అంటే మామూలుగా అవన్నీ అవిసెలు నువ్వులు ఇవైతే మామూలుగా మనం రెగ్యులర్గా కూడా తినచ్చు, బాదాము అవి ఉన్నప్పుడే అని కాకుండా. కాకపోతే ఏంటంటే ఎవరికైనా పాజిటివ్ ఉన్నప్పుడు అవి కంపల్సరీ ఉండేటట్లుగా చూసుకోవాలి, మనం మిస్ కాకుండా చూసుకోవాలి. అందుకే అవి తెచ్చిపెట్టుకోవాలి. ఓకేనా? నా ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నేను మొత్తం డీటెయిల్స్ అన్నీ మీకు ఇచ్చేసాను. ఇంకా పిల్లలకి సంబంధించి ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది వాళ్ళ లింక్ ఒకటి ఉంది, అది పిల్లలకి సంబంధించింది కాబట్టి నేను చెప్పదలుచుకోలేదు. ఇప్పటివరకు అయితే మన పెద్దవాళ్ళకి సంబంధించినవి ఇవన్నీ, 12 ఇయర్స్ అబౌవ్ పిల్లల నుంచి మనకి ఇవి మెయింటైన్ చేసుకోవచ్చు. ఆ చిన్నపిల్లలకి అయితే ఇంకా వాళ్ళు చెప్పిన లింక్ ఒకటి ఉంది, ఆ లింక్ నేను క్రింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను. ఆ లింక్ని ఒకసారి మీరు ఆ వీడియో చూసి మీరు క్లియర్గా తెలుసుకోండి చిన్నపిల్లలకి మటుకు. ఎందుకంటే చిన్నపిల్లలది మనం చెప్తే వాళ్ళు చెప్పింది కొంచెం ఇన్ఫర్మేషన్ కొంచెం అటు ఇటు అయినా కానీ మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అందుకని నేను చిన్నపిల్లల గురించి నేను చెప్పట్లేదు. ఆ వీడియో మీకు లింక్ కింద పెడతాను. ఓకేనా? ఇంకా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. రక్తతిని ప్రేమిద్దాం, రక్త జీవిద్దాం. థ్యాంక్ యూ.